ఆక్వా చెరువుల వల్ల తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలంలో ఆక్వా చెరువులతో నీళ్లు కలుషితం అవడంతో గ్రామంలో తాగడానికి కూడా సరైన నీరు దొరకడం లేదంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. 2017 సంవత్సరం నుంచి ఆక్వా చెరువులకు అనుమతులు ఇవ్వడంపై ప్రజలు పలుమార్లు ఆందోళనలు చేసినా పాలకులు పట్టించుకోకపోవడంతో నేడు పలు గ్రామాల్లో మంచినీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ సందర్భంగా సామాజిక నాయకురాలు విత్తనాల వీరవేణి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం నుంచి ప్రజలకు మంచినీటి అవసరాలు తీర్చమని పలుమార్లు అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటూ వస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది కాలం పాటు తాగునీటి అవసరాలు తీర్చినా తిరిగి మళ్లీ ఆక్వా రైతులు సాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సమస్య పరిష్కరించుకుంటే జూలై 1 నుంచి ఆందోళన తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెంటపాటి ప్రకాష్, పెద్దిరెడ్డి యేసు, బత్తుల సత్యబాబు, ముత్త చిన్న, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కే గంగవరం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక ఎక్సర్సిస్ట్ భార్యనండి. 2017 నుంచి కూడా ఈ నీటి సమస్య మాకు ఉందండి గంగవరంలో. ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి మా గ్రామం నుంచే నీళ్లు వెళ్తాయండి. మేము అప్పటి నుంచి అడుగుతున్నాము, ధర్నాలు చేస్తున్నాము, ఎంఆర్ఓ గారిని అడిగాము, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, తోట త్రిమూర్తుల గారి దగ్గరికి కూడా వెళ్ళాము. ఈ సమస్య మేము తేలుస్తామమ్మా అని చెప్పారు. తేల్చడానికి కృషి కూడా చేశారు. మధ్యలో మళ్ళీ ఏమైందో మాకైతే తెలియదు. ఇస్తామని చెప్పి ఈ చెరువుల్ని తీయించడానికి ఆయన వల్ల అవ్వలేదు. వైఎస్ఆర్సీపీ గారు వచ్చిన తర్వాత ఒక సంవత్సరం నుంచి మేము అడుగుతుంటే ఇప్పుడు చేశారు. బాగానే వస్తున్నాయి నీళ్లు, ఎర్ర కంకర బురదలాగా వచ్చేవి నీళ్లు. ఆ నీళ్ళని కొంచెం మార్చి మనకి మంచినీళ్ళు బాగానే ఇస్తున్నారు. బాగుంది, చాలా బాగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని మేము అనుకున్నాము. ఈ లోపల మళ్ళా ఇక్కడున్న పెద్దలు, ఇంకా ఎవరి పేరు అనేది నాకు తెలియదు, మళ్ళీ చెరువులు తవ్వడానికి మళ్ళీ పూనుకుంటున్నారు. చెరువులు వేయటం మాకు ఇష్టం లేదు. చెరువులు వేయడం వల్ల కలుషితం అయిపోతుంది. మేము వాళ్ళ ఆస్తుల్ని లేకపోతే వాళ్ళ చేయల్ని ఇంకొకటి మేము ఇమ్మని అడగటం లేదు. మాకు రెక్కలు ఉన్నాయి, మేము కష్టపడతాం. ఒక నీరు ఇమ్మని మాత్రం అడుగుతున్నాం. నీళ్ళ కోసం పోరాటం తప్పేం లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్తుందో లేదో మరి తెలియదు. గతంలో కూడా బోసు గారి దగ్గరికి వెళితే బోసు గారు ఒప్పుకోలేదు అట్ ఈ విషయాన్ని. అలా ఇవ్వడానికి వీల్లేదు, చెరువులు చేసి కలుషితం నీరుని కలుషితం చేయకూడదని సుభాష్ చంద్రబోస్ గారు కూడా చెప్పారట. మరి మళ్ళా మధ్యలో ఏమైందో తెలియదు. ఈ నీళ్లు ఇస్తున్నారట, అది ఇవ్వటం మాకు సమంజసంగా లేదు. మేమందరం మళ్ళా పోరాడతాం, కృషి చేస్తాం. నమస్తే.